డ్రైవర్స్ డే పురస్కరించుకుని కావలి లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవరణంలో డ్రైవర్లకు విఎంఎన్ఆర్ మండలి కృష్ణారావు ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎక్కడైనా యజమాని వారి వ్యాపారం వృద్ధిలోకి రావాలంటే అక్కడ ఉండే కార్మికులు నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తేనే ఆ వ్యాపారం వృద్ధి చెందుతుందన్నారు. రే అనక పగలనక ఊరుకాని ఊరికి వెళ్లి వాహనాన్ని నడిపే డ్రైవర్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లారీ యజమానులు చిచ్చాల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. తిరిగి మళ్ళీ అల్లడే మా అసలు వచ్చినా కూడా మేమే ఆధారపడదు ఆ కుటుంబం కూడా ఆ కుటుంబాలు ఆధారపడతాయి కదా సంబంధం ఈ రోజు నుంచి కష్టపడ కూడా డ్యూటీలో కాకుండా డ్యూటీ దిగినప్పుడు నీకు అలవాటు మానుకుంటే కుటుంబం బాగుపడదు పిల్లలు కూడా సంతోషపడతారు భార్య పిల్లలు కూడా సంతోషం ఆయన మానేశాడు ఈ నెలలో 10 వేలు తెచ్చాడు 8 వేలు తెచ్చాడు బాగా చదివిపోతున్నామని ఆయన సంతోషపడతారు ప్రతి ఒక్క కుటుంబం కూడా అందరు ఆనందంగా కుటుంబం గడుపుకోవాలని అలవాటు మాను సొంతం ఉండాలని తీరు బాగా భార్యత్వం చేస్తున్నాం మేము మొన్న కూడా మహాళీకేడు మహిళల బాగా భార్యత్వం కార్యక్రమం ఉందని ఆ రోజు కూడా చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అందరూ అలవాటు మానుకొని శుభ్రంగా డ్యూటీకి వెళ్ళే టైంలో కాకుండా చేసిన డ్రైవర్లు వస్తున్న డ్రైవర్లు ఎన్ని ఉంది 10 మంది మీ అసలు కాదు 10 మంది కూడా మంచి బహుమతులు ఇస్తాం అందరూ అసలు సహకరించి రాదు అని ఇబ్బంది లేకుండా మీ కొడుకు కూడా బాగా చూసుకొని కామలి పట్టణం లారీ అసోసియేషన్ ఆవరణంలో మన గౌరవ అధ్యక్షులు అయినటువంటి మల్ల కృష్ణారావు గారు అదే విధంగా ఇక్కడ లారీ యజమానులందరూ కలిసి డ్రైవర్స్ డేని పురస్కరించుకొని వారందరికీ తగు జాగ్రత్తలు సూచనలు తెలుపుతో పాటు ఈరోజు మనిషి పుట్టుక నుంచి గిట్టుక వరకు డ్రైవర్ అనేవాడు లేకుండా ఎవరి జీవితం ఈ భూమి మీద నడవదు. మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ డ్రైవర్ మీద ఆధారపడిన వాళ్ళకు ఈ స్క్రిప్ట్ ఎవరు కానీ డ్రైవర్ అంటే ఈరోజు సమాజంలో చాలా చిన్న చూపు విలువ ఉంది. కారణం ఏంటంటే మన ప్రవర్తన మన పనితీరు మన అలవాటు కావచ్చు మన బిహేవియర్ అలా ఉంది. అందరూ కూడా క్రమశిక్షణతో ఈ రోజు మన రవాణా రంగం చాలా కుట్టుపడిపోయి ఉంది. పెరిగిన ఆయన ధరలు ఇన్సూరెన్స్ కలిగి వల్ల అదే కాకుండా ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి లారీ యజమానులపై ఈ రవాణా రంగాన్ని అతలాకుతలం చేసింది. ఇలాంటి సమయంలో కొత్త కొత్త చట్టాలు పెట్టి రంగం రైవ్లో అంతకుముందు 2000 చేసేసేవాళ్ళు. ఈరోజు రంగం రైవ్ జరిగిందంటే